విజయనగరం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థుల వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక కురుపాం ఎస్టీ, ఇక్కడ నుండి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాముల పుష్పశ్రీవాణి వైఎస్ఆర్ సిపిఐ వ్యక్తి ఉన్నారు. తిరిగి పాముల పుష్పశ్రీవాణి వైఎస్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి వివిటి నరసింహప్రియ తాట్రాజ్, జనసేన అలయన్స్ సిపిఎం నుంచి కొలక అవినాష్ కుమార్, కాంగ్రెస్ నుంచి నిమ్మక సింహాచలం, బీజేపీ నుంచి నిమ్మక జయరాజు, మొత్తం 6 అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నారు. పార్వతీపురం ఎస్సీ అసెంబ్లీ స్థానం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొబ్బిలి చిరంజీవులు టీడీపీ వ్యక్తి ఉన్నారు. తిరిగి బొబ్బిలి చిరంజీవులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అలజంగి జోగారావు, జనసేన నుంచి గొంగడ గౌరీశంకర్రావు, కాంగ్రెస్ నుంచి హరియాల రాముడు, బీజేపీ నుంచి సురగల ఉమామహేశ్వరరావు, మొత్తం 7 అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఇక సాలూరు ఎస్టీ స్థానానికి సంబంధించి ఇక్కడ పీడిక రాజన్నదొర వైసీపీకి చెందినటువంటి వ్యక్తి తిరిగి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా తను పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఆర్పి బంజిదేవ్, జనసేన నుంచి బోనెల గోవిందమ్మ, కాంగ్రెస్ నుంచి రాయల సుందర్రావు, బీజేపీ నుంచి కొండగొర్రి ఉదయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 8 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బొబ్బిలి అసెంబ్లీ స్థానం, బొబ్బిలి అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు, వైసీపీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ప్రస్తుతం తను టీడీపీ నుంచి అభ్యర్థిగా రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సంబంగి వెంకట చిన అప్పలనాయుడు, జనసేన నుంచి గిరడ అప్పలస్వామి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ వెంగల నారాయణరావు, బీజేపీ నుంచి ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు, మొత్తం 6 అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. ఇక చీపూర్పల్లి నియోజకవర్గం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కిమ్మిడి మృణాలిని టీడీపీకి సంబంధించిన వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కిమ్మిడి నాగార్జున ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, జనసేన నుంచి మైలిపిల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి జమ్ము ఆదినారాయణ, బీజేపీ నుంచి దండు శంకర్లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. మొత్తం 8 అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఇక గజపతినగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండపల్లి అప్పలనాయుడు టీడీపీ వ్యక్తి ఉన్నారు. కొండపల్లి అప్పలనాయుడు తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బొత్స అప్పల నర్సయ్య వైసీపీ నుంచి, తాళచుట్ల రాజీవ్ కుమార్ జనసేన నుంచి, బొబ్బిలి శ్రీను కాంగ్రెస్ నుంచి, పెద్దింటి జగన్మోహన్ రావు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 9 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పతివాడ నారాయణస్వామి నాయుడు టీడీపీకి చెందిన వ్యక్తి ఉన్నారు. తిరిగి పతివాడ నారాయణస్వామి నాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ నుంచి, లోకం నాగమాధవి జనసేన నుంచి, సరగడ రమేష్ కుమార్ కాంగ్రెస్ నుంచి, పతివాడ రమణ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 12 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక విజయనగరం అసెంబ్లీ స్థానం, ఇక్కడ మీసాల గీత టీడీపీ చెందిన వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక టీడీపీ నుంచి ప్రస్తుతం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కొలగొట్ల వీరభద్రస్వామి, జనసేన నుంచి పాలవలస యశస్వి, కాంగ్రెస్ నుంచి సుంకరి సతీష్ కుమార్, బీజేపీ నుంచి కూసుమంచి సుబ్బారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 9 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక శృంగవరపుకోట, ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోళ్ళ లలిత కుమారి టీడీపీ వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం కోళ్ళ లలిత కుమారి టీడీపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కాడుమండి శ్రీనివాసరావు, జనసేన అలయన్స్ సిపిఐ నుంచి పాలిపుడి కామేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి భోగి రమణ, బీజేపీ నుంచి సిపి ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 9 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇది విజయనగరం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు, వివిధ పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు.